మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 సెప్టెంబర్ 29 శుక్రవారం రోజు భాద్రపద పౌర్ణమి రాబోతోంది. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అంటారు. ఈ మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 17 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒకరోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని కళాచరాలకు, కాకులకు, గద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను, పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభ సూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ మహాలయ పౌర్ణమి రోజు ఉప్పు మరియు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, మీకు ఉన్న బాధలు, సమస్యలు పోతాయి, కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే కటిక దరిద్రుడైనా సరే అపర కుబేరుడిగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి మహాలయ పౌర్ణమి రోజు ఉప్పు నిమ్మకాయతో రహస్యంగా చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిదినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఇలా చేయటం వలన పితృదోషాలు పోతాయి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ, తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలే కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటము, పితృదోషాలకు గురి కావటము జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు, ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటము, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటము, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటము, పుట్టిన సంతానం జీవించలేకపోవటము, సంతానం వలన తీవ్ర సమస్యలు కలగటము వంటివి పితృదోషం వలన వస్తాయని ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే పితృలకు ముక్తి కూడా లభించదు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం అంటారు. మహా అంటే గొప్ప, లయం అంటే వినాశనం. మహాలయం అంటే గొప్ప వినాశనం అని అర్థం. అదే మరణస్థితి. మరణించిన వారు పితృలోకం చేరుతారు, కనుక దీనిని పితృపక్షం అని కూడా అంటారు. ఉత్తమ కాలమైన ఉత్తరాయణం దేవతల కాలం, దక్షిణాయనం పితృకాలం. ఈ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధ కర్మలు చేయాలని, కనీసం ఒక్కరోజైనా సరే చేయాలని స్కాంద పురాణంలోని నాగఖండం చెప్తోంది.
పితృరుణం నుండి విముక్తి పొందటం చాలా కష్టం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తూ ఉంటారు. ఎంతగా తపిస్తారో ఎవ్వరూ మాటల్లో చెప్పలేరు. వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు కాబట్టి శ్రాద్ధ కర్మలు చేయటం పిల్లలు తప్పనిసరి విధి. మహాలయ పక్షంలో పితృలు తమ పితృ పౌత్రార్థుల దగ్గరకు వస్తారు. శ్రాద్ధ కర్మలు చేస్తే దీవిస్తారని, చేయకపోతే శపిస్తారని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ మహాలయ పౌర్ణమి రోజున మీరు ఉప్పు నిమ్మకాయలతో ఒక చిన్న పరిహారం పాటిస్తే మీరు ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంతేకాదు మీకు ఉన్న నరదృష్టి, నరఘోష, నరపీడ, శత్రుబాధ, నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. ఈ పరిహారాన్ని బయటవారికి ఎవ్వరికీ కూడా చెప్పకుండా రహస్యంగా చేయాలి. ఈ పరిహారానికి ఒక నిమ్మకాయ మరియు గల్లులుప్పు కొనాలి. ఫ్రెష్గా ఒక గల్లులుప్పు ప్యాకెట్ తీసుకొని తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మంచిది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో ఈ పరిహారం చేయకూడదు. నిమ్మకాయకు, గల్లులుప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. గల్లులుప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఇటువంటి ఉప్పుతో ఎటువంటి పరిహారం చేసినా మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. నరదృష్టి, నరఘోష, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని పాటించండి. ముందుగా ఒక గాజు పాత్రలో గల్లులుప్పు తీసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను ఉప్పు పాత్రలో ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను మీ రెండు చేతుల్లోనికి తీసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఇబ్బందులు, అప్పుల బాధలు, నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, ఇలా మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఒక ఫ్రెండ్కి ఎలా చెప్పుకుంటారో అలా ఈ ఉప్పు పాత్రలతో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ ఉప్పు పాత్రను మీ ఇంట్లో అన్ని గదుల్లో తిప్పి మీ ఇంటి బీరువా కింద పెట్టేయండి. ఇలా చేయటం వలన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఈ ఉప్పు పాత్ర అందులోని నిమ్మకాయలు లాగేసుకుంటూ ఉంటాయి. పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేశారంటే నరదృష్టి, అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి. కనుక మీరు కూడా మహాలయ పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు.
ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను, కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.